హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి నిహా ఫుడీస్ అండ్ లాగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవి కమలకాయ పొట్టు. ఈ పొట్టుతో మనం ఇన్స్టాంట్ గ్లో ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ కమలకాయ పొట్టు మినిమం 10 డేస్ ఎండపెట్టి ఉంచాలి. ఈ ఎండపెట్టిన కమలకాయ పొట్టుతో ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాం మిక్సీ జార్లో. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మిక్సీలో కొంచెం టైం పడుతుంది, అయినా సరే మెత్తగా పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకొని ఈ ఒక పౌడర్ని 6 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు మనం. 6 మంత్స్ దాకా ఏమవ్వదు, ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇప్పుడు శనగపిండి తీసుకోండి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మన కమలకాయ పొట్టు పౌడర్ ఉంది కదా, అది తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన మిశ్రమంలో డాబర్ రోజ్ వాటర్ అండి. నేను ఇక్కడ డాబర్ గులాబీ వాటర్ వాడుతున్నాను, మీరు ఏ టైప్ రోజ్ వాటర్ అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా యూజ్ చేస్తున్నా. చూసినారు కదా, విటమిన్ ఈ ట్యాబ్లెట్ అనేది స్కిన్ గ్లోనెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి బ్యూటీ టిప్స్, ప్రతి బ్యూటీ టిప్లో విటమిన్ ఈ ట్యాబ్లెట్లు చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఆ విటమిన్ ఈ ట్యాబ్లెట్ని ముచ్చుని అలా కట్ చేసి దాంట్లో ఉన్న జెల్ని ప్రెస్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. అది ఆ మిశ్రమం అనేది ఇంకా పేస్ట్లాగా తయారవ్వలే కాబట్టి దీంట్లో పచ్చిపాలు యాడ్ చేసుకుంటూ పేస్ట్లాగా చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏ బ్యూటీ టిప్ అయినా సరే పచ్చిపాలనే యూజ్ చేయండి. పచ్చిపాలలో మనకి 100% ఖచ్చితంగా ప్రతి డ్రాప్లో ఉంటుంది. కాగబెట్టిన పాలు అయితే మేగడు రూపంలో పైకి వచ్చేస్తుంది, కాబట్టి కింద స్టోర్ అయిన పాలల్లో కొంచెం 100% తక్కువ ఉంటుంది. మనకు కావాల్సింది బ్యూటీ టిప్స్లో పచ్చిపాలే, ఎందుకంటే 100% ఉన్న పాలల్లో మనకి స్మూత్నెస్ ఇస్తుంది. మనం పాలు యూజ్ చేసేది మన స్కిన్ స్మూత్నెస్ కోసం. సో ఇక్కడ చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది, మంచిగా పేస్ట్ లాగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని మీరు ఫేస్ ప్యాక్గా ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లయింగ్ కూడా ఎలా అంటే, మొత్తం పేస్ట్ మొత్తం కొంచెం గరగరగా ఉంటుంది కాబట్టి ఇలా అద్దుకుంటూ అద్ది అద్దనట్టు మొత్తం ప్యాక్ మన స్కిన్కి అందేటట్టు పెట్టుకోండి. ఆఫ్టర్ 20 మినిట్స్ స్కిన్ అనేది ఇలా అవుతుంది. మనకి ఇలా అయ్యాక జస్ట్ కోల్డ్ వాటర్ తీసుకొని లైట్గా తడుపుకొని స్క్రబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కమలకాయ పొట్టు అనేది గరుగరుగ్గా ఉంటుంది కదా, స్క్రబ్బింగ్కి బాగా యూజ్ అవుతుంది. మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా స్కిన్ మీద ఉంటే ఈ స్క్రబ్బింగ్లో మొత్తం వెళ్ళిపోతుంది, మనకి స్కిన్ కూడా రెడిష్గా మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఒకేసారి క్లీన్ చేసుకోవద్దు, ఇలా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఫేస్లో ఖచ్చితంగా ఇన్స్టాంట్ గ్లో అనేది కనిపిస్తుంది. 100% షూర్ అండి, మీ ఫేస్ గ్లో అనేది కంపల్సరీ కనిపిస్తుంది మీకు. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.